సూపర్ బాయ్ ఆ సినిమా మాత్రం కిరాక్ ఉన్నది నిజంగా. డైరెక్టర్ నాగభూషణ్కి అయితే మీరు అందరూ దండేసి దండం పెడతారు. ఆ లెవెల్లో తీసిన సినిమా మీరు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఆ లెవెల్లో ఉన్న సినిమా మన ప్రభాస్ అన్న అయితే ఇరిగా తీసింది సినిమా. ప్రభాస్ గారి కంటే కూడా అమితాబ్ బచ్చన్ గారు మరో రెండు మెట్లు ఎక్కి మరీ ఇరిగది చేశారండి సినిమా. చాలా బాగుంది సినిమా. ఎవరు ఊహించని ట్విస్టులు ఉంటాయి, ఎవరు ఊహించని క్లైమాక్స్లు ఉంటాయి. అసలు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి సినిమాలు కూడా తీయవచ్చా, ఇంత బాగా తీయవచ్చా, ఈ లెవెల్ టెక్నాలజీ కూడా వాడుకోవచ్చా అని హాలీవుడ్ను తలదన్నేలాంటి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిందని మనం గర్వంగా కాల గురించి మరీ చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ ఉంది సినిమా. ఒక్కొక్కరు ఒక్కొక్క సీన్ వస్తా అంటే అసలు ఒక విజువల్ వండర్ విజువల్ అసలు మనం మన అద్భుతం. ఆ సినిమా చూడడం మనం కళ్ళు రెండు చేసుకున్న అదృష్టంగా మనం భావించాలి. ఆ రేంజ్లో ఉంది. ఎవరు ఊహించే ట్విస్టులతోని ఇంటర్వ్యూలు వస్తుంది, అక్కడ మాత్రం కిరాకు ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం చిన్నగా బోర్ కొట్టింది, కానీ ఆ తర్వాత వచ్చే ట్విస్టులు మాత్రం భయ్యా ఒక లెవెల్ అదిరిపోయినాయి అంతే. ఇక మళ్ళా క్లైమాక్స్ ఎప్పుడైతే పడుతుందో సినిమా ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. సినిమా మాత్రం చాలా బాగుంది. దీపికా పదకొండు అయితే సూపర్ ఎక్సలెంట్ ఇదిగా తీసింది. అందరు ఏడిపిత్తలు ఆమె అంత బాగా యాక్టింగ్ చేసింది. మన విజయ్ దేవరకొండ ఉన్నాడు, దుల్కర్ సల్మాన్ ఉన్నాడు, ఇంకా చాలా చాలా మంది. ఇంకా మనం ఆ పేర్లు బయటకు రాని పేర్లు అంతమంది యాక్టర్లు ఉన్నారు, అంతమంది. నాగశ్విని ఎట్లా ఒప్పించిండో కింద వాళ్ళందరినీ చాలా బాగా హ్యాండిల్ చేసింది ఆయన. చాలా బాగుంది సినిమా. ఈ సినిమా ఏదైతే ఉందో దీని క్రెడిట్ మొత్తం ప్రతి ఒక్కరికి చెందుతుంది. డైరెక్టర్కి అయితే ఇంకెక్కువ చెందుతుంది క్రెడిట్, అంత బాగా తీసిందో. స్టోరీ అంటే ఇక మనందరికీ తెలిసిన స్టోరీ అది, దాన్ని చెప్పద్దు. అది చెప్తే అంటే అంత మరి ఇప్పుడు చెప్తే ట్విస్టులు పోతే ఒక్కొక్క చిన్న ట్విస్టులతోనే చాలా బాగుంది సినిమా. సినిమా స్టార్టింగే ట్విస్టులతోనే మొదలవుతుంది. ఒక్కొక్క ట్విస్ట్ ఎప్పుడైతే బయటకు వస్తుంటుందో అప్పుడు మాత్రం అందరికీ గూ బంప్స్ పోయా. కిరాక్ ఉంది, కిరాక్ ఉంది సినిమా. సినిమా అయితే కిరాక్ ఉన్నది భయ్యా, సూపర్ ఎక్సలెంట్ బిందా చూడచ్చు సినిమా. కిరాక్ అంటే కిరాక్ అంతే.